ప్లాన్స్. ఎప్పుడు కామ్గా ఏం చేయనట్లు కనిపించే చెట్లు నిజానికి మనం ఊహించిన దానికంటే చాలా తెలివైనవి. చెట్లు సౌండ్స్ని వింటాయి, వాటిలో అవి మాట్లాడతాయి, కొత్త విషయాలని పరిస్థితులను నేర్చుకుంటాయి. అంతేకాదు వాటికి మనలానే ఎమోషన్స్ కూడా ఉంటాయి. వినటానికి క్రేజీగా అనిపిస్తుంది కదా. ఇలా వాటి తెలివితేటల్ని మరియు వాటి స్వభావాన్ని డిస్కస్ చేయబోయే ఈరోజు మన టాపిక్ ప్లాంట్ కాన్షియస్నెస్. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. వెల్కమ్ టు విజ్డమ్ వ్యాలీ. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఉండే టైమ్లైన్కి ప్లాంట్స్ ఉండే టైమ్లైన్కి చాలా డిఫరెన్స్ ఉంది. ఎలా అయితే ఫ్లాష్ పరిగెడుతున్నప్పుడు మిగతావన్నీ స్లోగా కనిపిస్తాయో, అదేవిధంగా మనం కదిలే స్పీడ్కి ప్లాంట్స్ మూమెంట్ చాలా స్లోగా కనిపిస్తుంది. వాటి మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేయాలంటే వీడియోగ్రఫీలో టైమ్ ల్యాప్స్ మెథడ్ని యూజ్ చేసి చూడొచ్చు. ఫస్ట్ ఈ ప్లాంట్ ఇంటెలిజెన్స్ని అబ్జర్వ్ చేసిన వ్యక్తి మన పెద్ద ఆయన చార్ల్స్ డార్విన్. ప్లాంట్ కాన్షియస్నెస్ని తెలుసుకునే ముందు అసలు కాన్షియస్నెస్ అంటే ఏంటో చూద్దాం. కాన్షియస్నెస్ అంటే మనకున్న సెన్సెస్ని యూజ్ చేసి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ గురించి అవేర్గా ఉండటం. అది ఇంటర్నల్గా కావచ్చు, ఎక్స్టర్నల్గా కావచ్చు. ఎలా అయితే మనం మన సెన్స్ ఆర్గన్స్ని యూజ్ చేసి మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్తో ఇంటరాక్ట్ అవుతూ ఫీల్ అవుతామో, అదేవిధంగా మనలాంటి సెన్స్ ఆర్గన్స్ లేకపోయినప్పటికీ ప్లాంట్స్ కూడా వాటి చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్ని ఫీల్ అవుతాయి. దీనికి ఈ బీన్ ప్లాంట్ ఎగ్జాంపుల్ కరెక్ట్గా సూట్ అవుతుంది. ఆ బీన్ ప్లాంట్ పక్కన ఒక సపోర్ట్ ఉంచారు. దానికి చూడ్డానికి కళ్ళు లేవు, కానీ అది ఆ సపోర్ట్ ఉన్న వైపు గ్రో అవుతుంది. ఎలానో తెలియదు కానీ ఆ పోల్ని అది సెన్స్ చేయగలుగుతుంది. అంతేకాదు ప్లాంట్స్కి మధ్య సపోర్ట్ కోసం కాంపిటీషన్ కూడా ఉంటుంది. ఫస్ట్ సపోర్ట్ని రీచ్ కాని ప్లాంట్ ఆ సపోర్ట్ని వదిలేస్తుంది. దానికి తెలుసు అక్కడ సపోర్ట్తో పాటు ఇంకొక ప్లాంట్ కూడా ఉందని. ఇంకొక విషయం, ఈ కాంపిటీషన్ అంతా డిఫరెంట్ పార్ట్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. సేమ్ పార్ట్స్లో ఉన్నప్పుడు ఆ ప్లాంట్స్ ఆ రిసోర్సెస్ని షేర్ చేసుకుంటాయి. ప్లాంట్స్కి ఎమోషన్స్ ఉంటాయి. 1971లో ఫార్మర్ సిఐఏ ఏజెంట్ క్లీవ్ బ్యాక్స్టర్ ప్లాంట్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న పాలిగ్రఫీ మెషిన్ని ప్లాంట్స్కి కనెక్ట్ చేసి గ్రాఫ్ని అబ్జర్వ్ చేస్తుండేవాడు. ఒకసారి ఎక్స్పెరిమెంట్లో భాగంగా ప్లాంట్ లీఫ్ని కాలుద్దామని అనుకున్నాడు. కానీ అతని దగ్గర మ్యాచ్ బాక్స్ లేదు. మ్యాచ్ బాక్స్ తెద్దామని ల్యాబ్ బయటికి వెళ్ళి వచ్చేసరికి పాలిగ్రఫీ మెషిన్లో క్లియర్ స్పైక్స్ కనిపించాయి. దీన్ని బట్టి చూస్తే క్లీవ్ బ్యాక్స్టర్ ఇంటెన్షన్స్కి ఆ ప్లాంట్స్ రెస్పాండ్ అయ్యాయి. అంటే మన మనసులో ఏమనుకుంటున్నామో వాటికి తెలుస్తాయన్నమాట. అంటే మీరు తులసి చెట్టుకి లేదా రావి చెట్టుకి నమస్కరించిన ప్రతిసారి అది మీకు బ్లెస్సింగ్స్ ఇస్తుందేమో నిజంగా. ఈ పర్టికులర్ ఇన్స్టెన్స్లో ప్లాంట్ భయం అనే ఎమోషన్ని కనబరిచింది. సైంటిస్టులు వేరే ఎమోషన్స్ని కూడా ప్రూవ్ చేయడానికి మెథడ్స్ వెతుకుతున్నారు. What would be the real optimum threat to the well-being of the plant? In fact, the imagery of fire entered my mind, and I not only thought, but I fully intended to burn the very leaf that was being tested with a match. Now, I had no matches in the room at the time, and I don't smoke, and I had to go next door to my secretary's area to get a match. But the interesting thing is that right at the split second that imagery of fire entered my mind, the tracing reflecting the changes in the plant just went right off the top of the page. And the only thing that occurred at that time, no lighting of a match, nothing else, merely the imagery of fire. And I must say that as of 14 minutes along in that initial observation on the morning of February 2nd, 1966, my life just hasn't been the same. మనం ఉంటున్న ఈ వరల్డ్లో ఏ పని ఒక చిన్న సౌండ్ కూడా లేకుండా చేయడం ఇంపాసిబుల్. సైంటిస్టుల ప్రకారం ప్లాంట్స్ మోస్ట్లీ ఈ సౌండ్ వరల్డ్లోనే జీవిస్తుంటాయి. సౌండ్స్కి రెస్పాండ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, సైంటిస్టులు ఈ ఎక్స్పెరిమెంట్తో ప్లాంట్ సౌండ్స్కి రెస్పాండ్ అవుతాయని క్లియర్గా ప్రూవ్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, ఒక క్యాటర్పిల్లర్ని ప్లాంట్ మీద ఉంచారు. ఆ ప్లాంట్ని హామ్ చేసేటప్పుడు అది ఒక టాక్సిక్ వోలటైల్ సబ్స్టెన్స్ని రిలీజ్ చేసింది. నెక్స్ట్ టైం సైంటిస్టులు క్యాటర్పిల్లర్ని కాకుండా అది చేసే సౌండ్ని మాత్రమే ప్లే చేశారు. అప్పుడు కూడా ఆ ప్లాంట్ అదే విధంగా రెస్పాన్స్ చూపించింది.
దీన్ని బట్టి ప్లాంట్ సౌండ్స్కి రెస్పాండ్ అవుతాయని క్లియర్గా ప్రూవ్ అయింది. మనకి తెలిసినట్లే ఎవ్రీ ఆబ్జెక్ట్కి ఒక ఫ్రీక్వెన్సీ అండ్ వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే మనకి కూడా, మనం దగ్గర ఉన్నప్పుడు ప్లాంట్స్ మనల్ని ఫీల్ అవ్వగలుగుతాయి, ఇండివిజువల్గా మనల్ని ఐడెంటిఫై చేయగలుగుతాయి. ప్లాంట్స్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. స్టడీస్ ప్రకారం సైలెంట్ ఛాంబర్లో కంటే ప్లాంట్స్ సౌండ్ ఉన్న ఛాంబర్లో ఎక్కువ గ్రోత్ని చూపించాయి. అంతేకాదు, ప్లాంట్స్కి మ్యూజిక్ టేస్ట్ కూడా ఉంది. అవి రాక్ మ్యూజిక్ కంటే క్లాసిక్ మ్యూజిక్నే ఎక్కువ ప్రిఫర్ చేస్తాయి. ప్లాంట్స్ సౌండ్స్ కూడా చేస్తాయి. యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియాకి చెందిన మోనికా గ్యాగ్లియానో అనే సైంటిస్ట్ ఈ విషయాన్ని ప్రూవ్ చేసింది. ఎలా అంటే, దోమలు వాటి యాంటెనాస్తో సౌండ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయని తెలిసి అదే టెక్నాలజీని ప్లాంట్స్ రూట్స్ మీద అప్లై చేసింది. విచిత్రంగా ప్లాంట్స్ కూడా సౌండ్స్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లు తెలిసింది. ఒకసారి ఈ సౌండ్ వినండి. సిగ్నల్ ఇట్స్ లూప్డ్ బికాజ్ వి ఓన్లీ హాడ్ బ్రీఫ్ టైమ్స్ బట్ యా దిస్ ఇస్ హౌ అ ప్లాంట్ సౌండ్ లైక్ when he's producing its own sound. Of course it's loud at this stage, but vichitram entante idi mana audible range lone undi. Meeru mee chevi boom meeda petti vinadaniki ready ga unte meeru kuda ee sounds ni vinochu. Ante literal ga chettu mee tho maatladutunnatte. Plants 20 different parameters ni sense cheyagalugutayi, like కెమికల్ సిగ్నల్స్, ఎలక్ట్రికల్ ఇంపల్సెస్, ప్రెషర్, టెంపరేచర్, లైట్, సౌండ్, మాయిశ్చర్, హ్యూమిడిటీ ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్, ఒక తీగ టచ్ సెన్స్ మన టచ్ సెన్స్ కంటే 3 times ఎక్కువగా ఉంటుంది. ఒక చిన్న టచ్ చాలు ఆ తీగ కాయిల్ అవ్వడానికి. చెట్లు వాటి లీవ్స్ని షెడ్ చేయడానికి, ఇంకా సీజన్స్ని ట్రాక్ చేయడానికి ఫోటోట్రోపిజం అనే సెన్స్ని యూస్ చేస్తాయి. ఇందులో అవి లైట్ని యూస్ చేసి డేస్ అండ్ నైట్స్ని మెజర్ చేస్తాయి. అంతేకాదు, ప్లాంట్స్ రూట్స్ సౌండ్స్ కూడా చేస్తాయి. ఈ సౌండ్స్ని అవి వేరే రూట్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో డిటెక్ట్ చేయడానికి యూస్ చేస్తాయి. ఇంకా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ దగ్గరికి వస్తే, ఈ ఎక్స్పెరిమెంట్లో 2 plants వీనస్ ఫ్లైట్రాప్, ఇంకా మిమోసాని వైర్లతో కనెక్ట్ చేశారు. ఒకదాన్ని టచ్ చేసినప్పుడు ఇంకొకటి రెస్పాండ్ అయ్యింది. ఫారెస్ట్లో ప్రతి చెట్టు మొక్క ఒకదాంతో ఒకటి కమ్యూనికేట్ చేస్తాయి. కమ్యూనికేషన్ అంతా రూట్స్ కనెక్షన్ ద్వారా పాసిబుల్ అవుతుంది. అంటే ఫారెస్ట్లో ఒక చెట్టుని కట్ చేస్తే అది ఫారెస్ట్ అంతా తెలుస్తుంది, ఒక హ్యూజ్ నెట్వర్క్ లాగా. ఒకవేళ ఆ ఫారెస్ట్లో బీస్ ఉంటే వాటిని ఇరిటేట్ చేసే కెమికల్స్ని రిలీజ్ చేసి అటాక్ చేయిస్తాయి. లెర్నింగ్ అండ్ మెమొరైజింగ్ అనేది ఇంటెలిజెన్స్లో 1 of the major aspects. ప్లాంట్స్ ఈ బిహేవియర్ కూడా చూపిస్తాయి. మోనికా గ్యాగ్లియానో చేసిన ఈ ఎక్స్పెరిమెంట్లో ఇది ప్రూవ్ అయింది. దీనికి తను మిమోసా ప్లాంట్ని 5 feet హైట్ నుంచి డ్రాప్ చేసింది. ఆ ఇంపాక్ట్కి మిమోసా ముడుచుకుపోయేది. ఒక 30 drops తర్వాత దానికి ఏ ప్రమాదం లేదని అర్థం చేసుకొని ఆ ప్లాంట్ ముడుచుకోవడం ఆపేసింది. అంతేకాదు, ఇదే డ్రాప్ టెస్ట్ 30 days తర్వాత చేసినా అది సేమ్ బిహేవియర్ చూపించింది. అంటే అది సిచ్యువేషన్ని తెలుసుకొని దానికి తగ్గట్టు సర్వైవల్ టాక్టిక్స్ని నేర్చుకోవడమే కాకుండా వాటిని లాంగ్ టర్మ్ వరకు గుర్తు కూడా పెట్టుకుంటున్నాయి. ఇది హ్యామర్ ఆర్చిడ్. ఇది దాని పాలినేషన్ చేసుకునే విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది ఫీమేల్ వాస్ప్ని మిమిక్ చేస్తుంది. మేల్ వాస్ప్ వచ్చి దాని మీద వాలినప్పుడు అది హింజ్ లాంటి మెకానిజంతో దాని పాలిన్ని ఇన్సెక్ట్ బ్యాక్కి అంటుకునేలా చేస్తుంది. ఇలా ఆ వాస్ప్ వేరే ఆర్చిడ్ని మేట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆర్చిడ్ పాలిన్ ఫ్లవర్లో పడి ఫర్టిలైజ్ అవుతాయి. ఇది కేవలం ఫీమేల్ వాస్ప్ని స్ట్రక్చర్గా మాత్రమే మిమిక్ చేయకుండా వాటి ఫెరమోన్స్ని కూడా మిమిక్ చేస్తాయి. చాలా క్లెవర్. అండ్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్లాంట్ బ్లైండ్నెస్. దీని లిటరల్ మీనింగ్ ఏంటంటే మనం ప్లాంట్స్ని పట్టించుకోమని. ఇది మనం ఎవాల్వ్ అయ్యేటప్పుడు డెవలప్ చేసుకునే ఇన్స్టింక్ట్. ఎందుకంటే అప్పుడు సిచ్యువేషన్లో ప్లాంట్స్ మీద కంటే ప్రెడేటర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సింది వచ్చేది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్స్ అలా లేవు కాబట్టి మనం తిరిగి ప్లాంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్లాంట్ బ్లైండ్నెస్ వల్లే అనుకుంటా ఎవరిని ప్లాంట్ చేయమన్నా కానీ చేయరు. మీకు వీలైతే ఒక ముక్కను నాటండి. అండ్ నెక్స్ట్ టైం మీరు ప్లాంట్స్ని హ్యూమన్స్ లానే ట్రీట్ చేయండి. అవి మీ ప్రతి టచ్ని సౌండ్ని ఫీల్ అవ్వగలుగుతాయి. ఇవి లాస్ట్ టైం నేను బటర్ఫ్లై ఎఫెక్ట్ చెప్తున్నప్పుడు ప్లాంట్ చేసిన మిమోసా ప్లాంట్స్.
ఒకవేళ మీరు బటర్ఫ్లై ఎఫెక్ట్ చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీ హోప్ యు లెర్న్ సంథింగ్ న్యూ.